హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను అంటే అక్టోబర్ మంత్ ఒక బ్రేకౌట్స్ వచ్చింది ఈ స్టాక్స్ వచ్చి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకోండి ఎగ్జాక్ట్గా అన్ని డబ్బులు తీసుకెళ్ళి ఒకే బాస్కెట్లో పెట్టబాకండి ఒక పది కంపెనీలు ఉంటే పది స్టాక్స్ కొనండి విత్ డైవర్సిఫికేషన్ అవన్నీ మీరు చేయండి ఇప్పుడు ఫస్ట్ స్టాక్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ మార్కెట్లో ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది ఈ స్టాకు ఇప్పుడు మీరు బై చేసుకోవచ్చు నాలుగు వందల ఐదు రూపాయలు ఉంది ఈ స్టాక్ ఇప్పుడు మీరు కొనుక్కోవచ్చు టార్గెట్ వచ్చి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది రూపాయలు పదమూడు వందల తొంభై రూపాయలు స్టాప్లాస్ వచ్చి రెండు వందల రూపాయలు చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు నాలుగు వందల రూపాయలు నడుస్తుంది మీరు కొనుక్కోండి స్టాప్లాస్ వచ్చి రెండు వందలు టార్గెట్ వచ్చి తొమ్మిది వందల ముప్పై ఎనిమిది పదమూడు వందల తొంభై ఈ స్టాక్ కూడా మనకి ఒక లెవెన్ ఇయర్స్ నుంచి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ క్రోస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగిన స్టాక్ ఇది కిర్లోస్కర్ బ్రదర్స్ స్టాక్ ఇది నేమ్ కంపెనీ నేమ్ ఇది ఎన్ఎస్సి సింబల్ కూడా కేఐఆర్ ఎల్ఓఎస్ బిఆర్ఓఎస్ అది ఇప్పుడు మరొక స్టాకు ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫస్ట్ స్టాక్ చెప్పాను అది కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ కొనమని చెప్పున్నాను నాలుగు వందల ఐదు రూపాయలు కిర్లోస్కర్ బ్రదర్సు ఇప్పుడు ఈ స్టాక్ కూడా కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వందల రూపాయలు ఉంది బై చేయండి మళ్ళీ ఇంకా ఏదన్నా మళ్ళీ ఒక డిక్లైన్ వచ్చిందంటే నేను అనేది రెండు వందల రూపాయలు ఇప్పుడు నడుస్తుంది ఇప్పుడు కొనండి మళ్ళీ ఇంకేదైనా ఒక డిప్ వచ్చిందంటే వన్ ఫిఫ్టీ రూపీస్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఇన్వెస్ట్ చేయండి ఈ స్టాకు టార్గెట్ వచ్చి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ స్టాప్లాస్ వచ్చి హండ్రెడ్ రూపీస్ ఈ స్టాక్స్ వచ్చి కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్ దీని సింబల్ వచ్చి కేఐఆర్ ఎల్ఓఎస్సీఎన్జి ఇప్పుడు రెండు స్టాక్స్ చెప్పాను ఈ రెండు కరెంట్ మార్కెట్ ప్రైస్లో కొనుక్కోవచ్చు అది ఇంకా మరొక మూడో స్టాక్ మూడో స్టాక్ వచ్చి కొత్తారి షుగర్ ఇప్పుడు థర్టీ ఫోర్ రూపీస్ నడుస్తుంది దయచేసి ఇప్పుడు కొనబాకండి ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పైనే కొనాలి ఇప్పుడు ముప్పై నాలుగు రూపాయలు నడుస్తుంది దయచేసి ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ స్టాప్లాస్ వచ్చి ట్వంటీ త్రీ రూపీసు అంటే ట్రిగర్ అయిన తర్వాత అనేది యాభై ఏడు రూపాయలు పైనే కొనాలి ఈ స్టాకు టార్గెట్ వచ్చి తొంభై మూడు రూపాయలు నూట ముప్పై ఎనిమిది రెండు వందల ఎనిమిది అంటే ఒక స్మాల్ క్యాప్ స్టాకు అవుట్ వచ్చింది జస్ట్ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ పైన ట్రేడ్ అయిందంటే డెఫినెట్గా ఈ స్టాక్ కూడా మనం పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవచ్చు ఈ స్టాక్ కూడా ఒక సెవెంటీన్ ఇయర్స్ నుంచి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది అది ఇప్పుడు మనము మరొక స్టాకు మ్యారథాన్ నెక్స్ట్ జెన్ అంటే మ్యారథాన్ నెక్స్ట్ జెన్ అని ఉంటుంది కంపెనీ ఇట్స్ వచ్చి దాని ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది వచ్చి మ్యారథాన్ ఎంఏ ఆర్ఏ టీహెచ్ఓఎన్ మ్యారథాన్ ఈ స్టాక్ వచ్చి దయచేసి ఇప్పుడు తక్కువ దొరుకుతుందని కొనబాకండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి వంద రూపాయలు ఉంది ఇప్పుడు కొనబు కొనొద్దు ఓన్లీ బై అబౌ నూట నూట ఇరవై ఒక రూపాయలు పైన మార్కెట్ ట్రిగర్ అయితే అప్పుడు కొనండి ఇప్పుడు వంద రూపాయలు నడుస్తుంది దయచేసి ఇప్పుడు కొనొద్దు నూట ఇరవై రూపాయలు పైన కొనండి నూట ఇరవై ఒక రూపాయలు ట్రిగర్ అయిందంటే యాక్టి యాక్టివేట్ అయిందంటే అప్పుడు ఏదైనా డిక్లైన్ వచ్చిందంటే నైంటీ రూపీస్లో మళ్ళీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ మనం మళ్ళీ ఇన్వెస్ట్ చేయొచ్చు స్టాప్లాస్ వచ్చి అరవై రూపాయలు టార్గెట్స్ రెండు వందల ఇరవై మూడు వందల ఇరవై నాలుగు వందలు ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీరు వెళ్ళి చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్స్ దొరుకుతుంది ఇంకా మీకు ఇప్పుడు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తాను నెక్స్ట్ మంత్ నవంబర్ సిక్స్త్ అండ్ సెవెంత్ ఐటీసీ కోయినూరులో మనము ఒక వర్క్షాప్ జరుపుతున్నాము ఇట్ ఈస్ ఎ పెయిడ్ వర్క్షాప్ అంటే ఒక ఇన్వెస్టర్స్కి ఒక ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఇట్స్ అ వెరీ వండర్ఫుల్గా ఉంటుంది ఇంట్రెస్టెడ్ పీపుల్ డెఫినెట్గా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు అది ఇకపోతే మరొక స్టాక్ ఇస్తాను మరొక స్టాక్ వచ్చి నహర్ ఇండస్ట్రీస్ ఎన్ఏహెచ్ఏర్ ఇండస్ట్రీస్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి నూట పదహారు రూపాయలు నడుస్తుంది దయచేసి ఇప్పుడు కొనబాకండి ఓన్లీ బై అబౌ వన్ ఫిఫ్టీ రూపీస్ నూట యాభై రూపాయలు పైనే కొనాలి ఇప్పుడు తక్కువ దొరుకుతుందని దయచేసి కొనబాకండి ఎట్టి పరిస్థితుల్లో నూట యాభై రూపాయలు పైన కొని తర్వాత మళ్ళీ ఏదైనా ఒక డిక్లైన్ వచ్చిందంటే అప్పుడు హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కి మనము ఒక ఫిఫ్టీ పర్సెంట్ షేర్స్ అప్పుడు పిక్ చేసుకోవచ్చు ఫస్ట్ వన్ ఫిఫ్టీ క్రాస్ అవనియండి క్రాస్ అయిన తర్వాతే మనము నెక్స్ట్ ఇంకొక స్టెప్పు ఏదైనా కరెక్షన్ అంటే అప్పుడు కొనుక్కోవచ్చు ఇప్పుడు డిక్లైన్లో మాత్రం నూట పదహారు రూపాయలు ఉంది ఇప్పుడు కొనబోకండి స్టాప్లాజ్ వచ్చి ఎనభై రూపాయలు టార్గెట్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ త్రీ సిక్స్టీ రూపీస్ ఫైవ్ ఫార్టీ రూపీస్ అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు దొరుకుతుంది సో ఒక వండర్ఫుల్ యూనిక్గా ప్రోడక్ట్స్ ఉన్నాయి మనం ఇచ్చేది ఇయర్లీ ఎంట్రీ ఎగ్జిట్ టార్గెట్స్ ఇప్పుడు మనం సుమన్ టీవీలో కూడా నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ టూలో మనము ఆ ప్రోడక్ట్ని లాంచ్ చేయబోతున్నాము అంటే ఎలా ఉంటుందంటే ఒక స్టాక్కి ఒకే ఒక ఎంట్రీ టోటల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తాను మనం ఈ ఈ సంవత్సరం కొన్ని వందల స్టాక్స్ ఇచ్చాను గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో ఊరికే ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను మనము బజాజ్ ఫిన్సర్వ్ తీసుకున్నారంటే నైన్ థౌజండ్ రూపీస్లో ఒక ఎంట్రీ ఇచ్చాను ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌసండ్కి వచ్చింది ఒకే ఓకే ఎంట్రీ అలాంటి స్టాక్స్ చాలా ఇచ్చాను నెక్స్ట్ ఇయర్ కూడా ఆ ప్రోడక్ట్ మనం ఇవ్వబోతున్నాము డెఫినెట్గా మీకు అందరికీ అదొక ట్రీట్గా ఉండబోతుంది ఇంత మంచి ప్లాట్ఫామ్ని అందించిన సుమన్ టీవీకి మీరందరూ ఆఫ్ చెప్పాలి ఎందుకంటే ఎంతోమంది అనలిస్టుని వాళ్ళు తీసుకొచ్చి మీకు అందరికీ మంచి స్టాక్స్ ఇన్ఫర్మేషన్స్ ఇస్తున్నారు డెఫినెట్గా యూ పీపుల్స్ ఆర్ వెరీ లక్కీ థ్యాంక్ యూ సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం